రాజ్ తరుణ్ లావణ్యల విషయం రాజ్ని నన్ను ఎవరు దూరం చేస్తున్నారో నాకు తెలియదు. ఎక్కడున్నా పట్టుకుంటా, నీ అంత చూస్తా, గ్రేట్ అయిన ఫోటో ఆన్లైన్ లో పెడతా. రకరకాల క్రైమ్ యాంగిల్స్ లోకి వెళ్తున్న విషయం చూస్తున్నాం మనం. ఈ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, వీళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పి బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను తీసుకున్న విషయం వాళ్ళకి తెలియదు, బట్ నా ఫోన్ అక్కడ లాగేసుకున్నారు. 2 డేస్ నాకు ఫోన్ ఇవ్వలేదు. మ్యామ్ మీకు అసలు వీడియో తీయాలని 2 డేస్ ఉంచారు నన్ను? కాదమ్మా, వీడియో తీయాలని ఇన్స్టింక్ట్ ఎలా వచ్చింది? లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. తరుణ్ మీకు ఫ్రెండా? ఐ నో హిమ్. ఫాలో అవుతున్నారా రాజ్ తరుణ్ లావణ్యల విషయం? కొంచెం మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అలాంటి లాంగ్వేజ్ వాడతారనేది ఐ వాస్ క్వైట్ టేకెన్ అబౌట్. ఇద్దరు వైపు నుంచా, ఒకడి వైపు నుంచా? నో, ఐ థింక్ మోస్ట్లీ బుద్ధున్నవాడు నన్ను అడుగుతాడు. నీ అమ్మ మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థం అవుతుంది కదా ఎప్పుడైనా. అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీకు గమనించిన, మీరు గమనించిన విషయాలు ఏమిటి అంటే, ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్, బట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడలేము. మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది, మధ్యలో ఇంకోటి ఏదో అఫైర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్, ఇన్ని ఇన్ని మల్టిపుల్ నారేటివ్స్ వచ్చినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ రాజ్. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, not saying criminal but criminal minded, and edo oka bhayam toti oka harassment ki gurai ibbu naaku rajaye kavali ante chocolate kadu kada. So mee drushlo lavanya em expect chestunnaru ippudu ani anipistundi? See, eventually I think this will lead some kind of a, నేను మాత్రం ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ గోల్డెన్ రిట్రీవర్ అండ్ షువావా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది కానీ రావణ్య గారు చూసారంటే నన్ను కుక్క అంటాడా, నా మీద కేసు పెట్టచ్చు. హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ డిఫరెంట్ అండ్ స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. రాజ్ తరుణ్ లావణ్యల విషయం కేవలం ఒక రిలేషన్షిప్కి పరిమితం కాకుండా ఇప్పుడు రకరకాల క్రైమ్ యాంగిల్స్లోకి వెళుతున్న విషయం చూస్తున్నాం మనం. అనేక మంది వీడియోలు ఇంకా రకరకాల డేటా ఒకరిపై ఒకరు సంధించుకుంటూ, ఈ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, వీళ్ళ క్యారెక్టర్ ఇది అని చెప్పి బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. అసలు అన్ని విషయాల్ని ఆయన క్షుణ్ణంగా ఒక అనలైజ్ చేసేవారు, ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారని చెప్పి. సార్ నమస్కారం. సో రాజ్ తరుణ్ మీకు ఫ్రెండా? ఐ నో హిమ్. You know him, right? I'm his friend, yeah. So, మీరు ఫాలో అవుతున్నారా రాజ్ తరుణ్ లావణ్యల విషయం? Yeah, కొంచెం. Right. Maybe I don't know all the details. అంటే అక్కడ, see, more than రాజ్ తరుణ్ whatever మీడియాలో జరుగుతున్నాయి కాంటాక్ట్స్ కన్నా, ఈ రిలేషన్షిప్స్ ఆస్పెక్ట్ అనేది ఐ ఫీల్, అంటే ఇది దీంట్లో ఉన్న స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ మనకు కూడా అన్ని డీటెయిల్స్ తెలియకపోవచ్చు, బికాజ్ మీడియాలో రకరకాల వర్షన్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ బ్లాబ్లా, యూనో. But when you hear the audio recordings and all that, that is what which actually is very surprising. Ante oka middle class educated people as alanti language vaadtaru anedi I was quite taken aback. Iddaru vaipu nuncha, okada vaipu nuncha? No, I think mostly ammai vaipu nunchi. అమ్మాయి వైపు నుంచి, లావణ్య గారి వైపు నుంచి, రైట్? ఐ మీన్ ఫేర్ ఎనఫ్ టు సే ఇప్పుడు కోపం లేదు అనేస్తారు అనే డిఫెన్స్ అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ, అంటే ఆల్మోస్ట్ యూ విల్ అండర్స్టాండ్ ఏ పర్సన్స్ క్యారెక్టర్ ఫ్రమ్ ద వే మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థం అవుతుంది కదా ఎప్పుడైనా. సో ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇండెక్స్. యా, రైట్. సో అంటే మీరు ఒకసారి ఒక కథ చెప్పారు, ఇద్దరు మనుషులు చాలా ఇష్టపడి ఒక 6 నెలల తర్వాత దే కాంట్ ద వెరీ సైట్ వెరీ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి, అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీకు గమనించిన, మీరు గమనించిన విషయాలు ఏమి అంటే, ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్ బట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అసలు నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా ప్రాణం, నువ్వు నీ నువ్వు లేని జీవితం లేదు అనే అది ఒక ఒక అలాంటి కమిట్మెంట్ చేసిన తర్వాత ఆ ఇంటెన్సిటీని మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. అప్పుడు ఒక పర్టికులర్ టైంలో మీరు అది ఆ ఇంటెన్సిటీ పోయినప్పుడు ద అదర్ పర్సన్ ఫీల్స్ బిట్రేడ్. అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఇలా అనలేదు అనలేదు ఇలా, యూనో. బట్ ఐ థింక్ దట్ ఈస్ స్టిల్ ఏ నార్మల్ థింగ్. ఇక్కడ ఇక్కడ కొంచెం ఏంటంటే, నాకు ద ఫ్యాక్ట్ దట్ దే క్లెయిమ్ దేర్ ఫర్ ఇయర్స్, 11 సంవత్సరాలు, అది అదొకటి. దాని తర్వాత
హీ హాజ్ సమ్ కంప్లైంట్స్ అబౌట్ హర్, షీ హాజ్ సమ్ కంప్లైంట్స్, ఇవన్నీ చేసి అది ఆల్మోస్ట్ ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడాం. మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది, మధ్యలో ఇంకోటి ఏదో అఫేర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్, ఇన్ని ఇన్ని మల్టిపుల్ నేరేటివ్స్ వచ్చినప్పుడు అది ఒక యావరేజ్ రిలేషన్షిప్ ఒక జనరలైజ్ చేయడానికి ఆస్కారం లేదు ఈ పర్టికులర్ కేసులో నా ఫీలింగ్. రైట్. బట్ నేను అంటే నాకు తెలిసినంత వరకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ రాజ్ తరుణ్, ఆనెస్ట్లీ. ఐ సీ. యా. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఒకటి ఆ ఆడియో టేప్స్లో తనకున్న ఒక కంట్రోల్ కానీ ఒకటి ఒక ఆస్పెక్ట్, రెండోది అపరెంట్లీ తను ఏదో ఎప్పుడు హెల్ప్ చేసింది బిగినింగ్ డేస్లో, అండ్ ఐఎమ్ షూర్ ఈజ్ రిటర్న్ దట్ మల్టిపుల్ టైమ్స్, యూనో. ఇప్పుడు ఆబ్లిగేషన్ తోటి రిలేషన్షిప్ అనేది ఎప్పుడు నిలబడదు, ఎందుకంటే యూ ఆల్వేస్ ఫీల్ ద వెయిట్ ఆఫ్ దట్ ఆబ్లిగేషన్. అవును అవును. యా. యా. సో సో అయితే మీకు యువర్ ఫీలింగ్ సారీ, బట్ ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ అంటే లావణ్య అతనిపై రకరకాల ఫస్ట్లో ఆరోపణలు చేసి అట్ ద సేమ్ టైమ్ ఈ ఆడియో టేప్స్ లీక్ చేయడం, కొన్ని కొన్ని ఎవిడెన్సెస్ని చూపించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ దానివల్ల యువర్ ఫీలింగ్ దట్ సారీ ఫర్ హిమ్? ఐ థింక్ ఇట్స్ అ హైలీ మ్యానిపులేటివ్ అండ్ ప్రీ ప్లాన్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఫ్రమ్ హోమ్? ఫ్రమ్ దట్ గర్ల్ సైడ్. అంటే ఒక ఆల్మోస్ట్ ఐఎమ్ నాట్ సీయింగ్ క్రిమినల్ బట్ క్రిమినల్ మైండెడ్ అంటే ఆడియో రికార్డింగ్ చేయటం, ప్రతి ఫోన్ రికార్డ్ చేయటం వల్ల అలవాటు ఎవరికి ఉంటుంది, ఎందుకు చేస్తారు? దే ఆల్వేస్ వాంట్ టు గ్యాదర్ దట్ అండ్ టు యూజ్ ఇట్ ఆన్ సమ్ అదర్ డే. సో దట్ ఈస్ బార్డరింగ్ ఆన్ క్రిమినల్ బిహేవియర్ అంటున్నాను. బట్ ఆ అమ్మాయి కూడా ఫ్రాంక్లీ ఏదో ఒక భయంతో ఒక హెరాస్మెంట్కి గురయ్యి, లేదు ఒక ఏదో జరిగిపోతుంది, ఐ విల్ లూజ్ దిస్ పర్సన్ రేపటి రోజున అనే ఒక బెంట్ ఆఫ్ మైండ్లో నేను 11 సంవత్సరాలు ఇచ్చానంటుంది. చెప్తున్నా లూజ్ దిస్ పర్సన్ అని మీరు బలవంతంగా ఒక పిజన్లో పెట్టేస్తే, ఒక పంజరంలో బంధించేసి అంటే ఒక ఊపిరి ఆడకుండా చేయటం అనేది హౌ ఇస్ దట్ వ్యాలిడ్ పాయింట్? అంటే ఒక మనిషిని అలా బంధించలేము, ఏ బంధంలో ఎవరిని ఎవరిని ఎవరు చేయలేరు. ఇప్పుడు నాకు రాజే కావాలి అంటే చాక్లెట్ కాదు కదా, ఒక నాకు రాజే కావాలి, నాకు తను ఉండాలంటే అతనికి ఇష్టం లేనప్పుడు హౌ విల్ యూ డూ దట్? అంటే దట్స్ రిడిక్యులస్ థింగ్. సో మరి 11 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని చెప్పి చెప్తున్నారు లావణ్య, 11 సంవత్సరాలు ఒక మనిషితో కలిసి ఉన్నప్పుడు అది సహజీవనంగా కూడా ఒక పెళ్లిగా గుర్తించబడుతుంది కోర్టు ప్రకారం. మరి ఎవరికి ఎవరి మీద హక్కు ఉండదా చట్ట ప్రకారం? ఇప్పుడు పెళ్లి అయినా కూడా ఈవెన్ వాళ్ళు సహజీవనం అంటున్నారు. సి దేర్ సో మెనీ పీపుల్ టేక్ డివోర్స్ నా ఆఫ్టర్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత తీసుకుంటారు డివోర్స్. రైట్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ నాకు ఒక ఆయన చెప్పింది అబౌవ్ 60 డైవోర్స్ రేట్ ఎక్కువతుందంట సడన్గా, విచ్ యుల్ ఫైండ్ స్ట్రేంజ్. కానీ అతను ఇచ్చిన రీజన్ ఏంటంటే ఇంకప్పటికి పిల్లలు పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ అయిపోతాయి కదా, వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి ఇప్పుడు కన్నా వదిలించుకుందాం మన మిగతా జీవితం సుఖంగా ఒంటరిగా బతుకుదాం అనే దానికి ఇండికేషన్ అది. సో టు లివ్ టుగెదర్ వితౌట్ కన్సెంట్ ఈజ్ ఎ ఇంపాసిబుల్ థింగ్. రైట్. యా. సో ఈ ఫస్ట్ ఆడియో అసలు బయట పెట్టింది శేఖర్ భాష అనే మధ్యవర్తి, అతను పెట్టబట్టి నేను డిఫెన్స్లోకి వెళ్ళి నా దగ్గర ఉన్న ఇతరత్ర వాళ్ళవి వీళ్ళవి ప్రూఫ్లు బయట పెట్టాను తప్ప. లేకపోతే అంటే మీరు అందరినీ ఇలా ప్రూఫ్లతో బెదిరిస్తున్నారనే ఒక సైకో అనే ఒక ముద్ర తెచ్చుకున్నారని లావణ్య నడితే చెప్పిన విషయం. సో ఫస్ట్ అతను బయటపడటం తప్పు చేశాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూ, బికాజ్ ఐ థింక్ శేఖర్ భాష కేమ్ ఇన్ మచ్ మోర్ రీసెంట్ టైమ్స్ ఎవర్ సిన్స్ దిస్ హ్యాపెండ్. నాకు తెలిసి అతను 30 డేస్ తర్వాత ఇప్పుడు ఆడియోస్ వీఆర్ హియరింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అదొక పాయింట్. రెండోది ఇప్పుడు ఎవరు రికార్డ్ చేశారు, ఎక్కడి నుంచి వస్తుంది అనేది అది కంప్లీట్ అదొక మేజ్ అది, యూనో. అంటే వేరే వేరే వాళ్ళు మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ ఏడదారు వచ్చినాయి, ఎవరు లీక్ చేస్తున్నారు అనేది నాకు తెలిసి సిబిఐ కూడా పట్టుకోలేదు. పట్టుకోలేదు. అనిపిస్తుంది. బట్ ద ఫ్యాక్ట్ దట్ ఈవిడ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ అంతమంది కాన్వర్సేషన్స్ ఉన్నాయి అన్నది అది ఒక క్రిమినల్ ఇది అంటారు బేసికలీ, మైండ్ క్రిమినల్ మైండ్ ఉండడం, క్రిమినల్ థింకింగ్. క్రిమినల్ థింకింగ్. రైట్. సో మీ దృష్టిలో లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది? బికాజ్ రాజ్చరణ్ కావాలని తను బయటకు చెప్తున్నారు, బట్ యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని మీకు అనిపిస్తుంది? సి ఎవెన్చువలీ ఐ థింక్ దిస్ విల్ రీచ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది నా గెస్. బట్ అట్ ది సేమ్ టైం తను అంత స్ట్రాంగ్గా ఉండి ఆల్రెడీ తను అంత సపోర్ట్ చేసి ఎంతో కొంత డబ్బు ఇచ్చి అని చేశాడు కాబట్టి వెదర్ బీన్ ద ఫ్రేమ్ ఆఫ్ ద మైండ్. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది
మీరు ఒక బయట చేస్తున్నారా కోర్టులో అవుతుందా డిపెండింగ్ ఆన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ అది అవన్నీ ఇట్లా ఎవెన్చువలీ లీడ్ టు ద రన్ కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది జరగదు రైట్ దట్ కెనాట్ హ్యాపన్ అది కలిసి ఉండడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్